గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ వన్ బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి సో చాలామంది స్టూడెంట్స్ నేను మార్నింగ్ వీడియో అయితే చేశాను దాని కింద చాలామంది స్టూడెంట్స్ వచ్చి అడుగుతున్న డౌట్ వచ్చేసి అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్ అయితే వస్తుంది సో మేమేం ఏం మేము హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలా అని చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు చాలామంది స్టూడెంట్స్ ఆ వీడియో కింద అండర్ వెరిఫికేషన్ వస్తుంది వాట్ టు డూ అని చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేశారు సో నేను అండర్ వెరిఫికేషన్ వస్తే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి అలాగే అంతకన్నా ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను దీనికి సంబంధించి ఇంకా వీడియో చేయడానికి కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సో ఎవరికైతే సర్టిఫికేట్ అండర్ వెరిఫికేషన్ వస్తుందో సో వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు సో మీరు ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు మీ టికెట్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే అక్కడ మీకు అండర్ వెరిఫికేషన్ అని వచ్చినట్టయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతుంది సో మీ సర్టిఫికేట్ అందరు చాలామంది ఉంటారు కాబట్టి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంటిన్యూగా వాళ్ళు చేస్తుంటారు సో మీది ఇంకా అండర్ వెరిఫికేషన్లోనే ఉంటుంది అలా అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కాలేనట్టయితే కాదు సో మీరు ఇక్కడ రీఅప్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చూస్ చేసుకున్నట్టయితే సబ్మిట్ చేసినట్టయితే మీకు ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని వచ్చినట్టయితేనే మీ సర్టిఫికేట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు అలా కాకుండా మీరు ఇక్కడ నవ్యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినప్పుడు మీకు ఇక్కడ అండర్ వెరిఫికేషన్ అనేది వచ్చినట్టయితే మీది ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కాలేనట్టు సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మనకు త్రీ డేస్ అయితే టైం ఇచ్చారు కాబట్టి సో మనకి ఈ త్రీ డేస్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా అది చూసేసి మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదేమో మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకపోతే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలని అడుగుతున్నారు సో ముందుగా మనకు ఈరోజు ఈవినింగ్ వరకు ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు అయితే మీరు చెక్ చేయండి అలాగే రేపు మార్నింగ్ వరకు కూడా మీరు ఒకసారి చెక్ చేయండి అండర్ వెరిఫికేషన్ వచ్చినట్టయితే మీకు అక్కడ ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానట్టు ఒకవేళ మీకు ఏదైనా సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉన్నట్టయితే అక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు మీ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అప్లోడ్ లేదా మీరు మీ సర్టిఫికేట్స్ అనేది ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి మీ ప్రతి డౌట్ నేను చదవడం జరుగుతుంది మీ ప్రతి డౌట్కు నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను సో కొన్ని నేను డైరెక్ట్గా అయితే కొందరికి రిప్లై ఇవ్వలేకపోతాను సో వాటన్నిటికీ సంబంధించి నేను ఈ విధంగా వీడియోస్ అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను సో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపించకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్